దివీస్ ఉద్యమంలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగుతా బంగారాజు డిమాండ్ చేశారు. దివీస్ పోరాటంలో వామపక్ష నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. రెండు వేల 2016లో దివీస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిర్మాణానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలన్నీ కూడా ఈ ఉద్యమంలో పాల్గొంచుకున్నాయి. ఆ రోజున జగన్ గారు కూడా దివీస్ ప్రాంతానికి వచ్చి ఈ ఉద్యమాన్ని నేను మద్దతు తెలియజేస్తున్నాను, నా ప్రభుత్వం వస్తే ఈ ఉద్యమాన్ని ఇక్కడ ఫ్యాక్టరీ అంతా కూడా తీసేస్తానని చెప్పి అన్నారు. కానీ ఈరోజు వరకు కూడా ఆ రోజున ఈ దివీస్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి సిపిఎంఎల్ లిబరేషను, సిపిఎమ్ము, సిపిఐ, జనశక్తి, అలాగే వైసీపీ ఈ పార్టీ నాయకులు అందరి మీద కూడా, టాప్ మోస్ట్ లీడర్స్ అందరి మీద, స్టేట్ సెక్రటరీలు అందరి మీద కూడా కేసులు బనాయించడం జరిగింది. మధువు గారి మీద, అలాగే ఏరాంజాల మీద, అలాగే నా మీద, అలాగే ఈ దాడిశెట్టి రాజా గారి మీద, అందరి మీద కూడా కేసులు బనాయించడం జరిగింది. ఇప్పుడు పోలీసు వారు సమన్స్ పట్టుకొని మీరు కోర్టుకు హాజరు కండి లేదా మిమ్మల్ని జైల్లో పెడతామని చెప్పేసి ఇళ్ల మీద పడి అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందుచేత ఎటువంటి పరిస్థితుల్లోని కూడా ఈ కేసులు విత్డ్రా చేయమని చెప్పేసి, ఈ కేసులు భేషత్తుగా ఉపసంహరించమని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా ఈ మెమోరాండం ఇవ్వడం జరిగింది. అంచేత కేసులు ఉపశమనం జరిగే వరకు కూడా మేము ఉద్యమిస్తాం. ఉపశమనం జరగడం అన్నది కొత్త కాదు, ఎందుకంటే ఇక్కడ తుణులోనే రైల్వే సంఘటనలో జరిగినటువంటి కేసులు అన్నింటిని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అదే రకంగా దివీస్లో జరిగినటువంటి ఈ కేసులు కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.